స్పందనలో పెట్టారట మీరేనా? ఏంటి మేడం? స్పందనలో పెట్టారట మీరేనా? ఏంటిదండి స్పందనలో పెట్టేది? స్పందనలో టీచర్ల మీద రౌడీ షీట్ ఓపెన్ చేయండి అని పెట్టారా మీరు? ఆ ఏంటో చెప్పండి. స్పందనలో రౌడీ షీట్ ఓపెన్ చేయండి. మీరు ఏంటో చెప్పండి. మీరు ఎవరో చెప్పండి ప్లీజ్. నేను టీచర్నేనండి. చెప్పండి. నేను టీచర్నే. అంటే టీచర్స్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయండి అని అనడానికి మీకు ఏ విధమైన హక్కు ఉందండి? మీరు అడగడానికి నన్ను ఇలా అడగడానికి మీకు ఏ విధమైన హక్కు ఉందో? నేను యాజ్ ఏ టీచర్ గా యాజ్ ఏ టీచర్ గా మేడం ప్లీజ్ మేడం అభివృద్ధి చెందిందావేత్త అవగలిగారా? టీచర్ 24 గంటల పాఠాలు చెప్పేవాడు మాకు కదా. మరి నేను 24 గంటల పాఠాలు చెప్పే టీచర్ ని? 24 గంటలు కాదండి, 24 గంటలు కాదు మీకు చెప్తున్నా. నా స్కూల్ కి నేను ఇప్పటికి 10 లక్షల రూపాయలు నా సొంత డబ్బును వెచ్చించాను నేను. ఓకేనండి, మీ పాదాలకి నమస్కారం. మీకు మీకు 1000 నమస్కారాలు. మీలాంటి టీచర్ల మూలంగానే మాలాంటి ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళు తయారయ్యేది. మీలాంటి ఉత్తమ భావాలు కలిగిన టీచర్లు ఉంటేనే, మీలాగా డెడికేటెడ్ టీచర్లు ఉంటేనే. అలా కాదండి, మీరు మీకు బాధ కలిగితే సారీ. ఉపాధ్యాయ సంఘ నాయకుల మీద, టీచర్లందరి మీద కానే కాదు, నేను కూడా నాయకురాలనే. నేను 4 స్కూల్కి వచ్చి ఈ రోజున 130 మంది పిల్లల్ని డెవలప్ చేశాను. ఈ స్కూల్ ని, నేను ఉంటున్న స్కూల్ ని 4 పిల్లలు ఉండి స్కూల్ తీసేస్తారు అన్న టైంలో ఈ స్కూల్ కి నన్ను వేస్తే నేను ఈ రోజున 130 మంది పిల్లల్ని చేశాను. నా సొంత డబ్బులు వెచ్చించి ఇక్కడ 10 లక్షల రూపాయలు ఇచ్చి 10-11 సంవత్సరాల నుంచి ఒక టీచర్ ని నేను మెయింటైన్ చేస్తున్నాను. మనసుకి వ్యక్తిగతంగా నొప్పిస్తే సారీ, కానీ మీలాంటి టీచర్లు అరుదుగా ఉంటారు. మీలాంటి వాళ్ళకి ఎవరైనా నమస్కారాలు పెట్టండి. మీరు 95% టీచర్స్ నేను చూస్తున్న మండలంలో ఎంతో మంది టీచర్లు ఒక టీచరు 5 క్లాసులు చెప్తూ వాళ్ళు సొంత డబ్బులు వేసుకుని వాలంటీర్స్ పెట్టి డిఎస్సి తీయకపోవడం వల్ల ప్రతి రోజు ఇంటికి వచ్చేసరికి కనీసం లేవలేని పరిస్థితుల్లో ఉండి కూడా వాళ్ళు 5 క్లాసులు చెప్తున్నారండి. ఇంట్లో ఒక పిల్లాన్ని చూసుకోవడానికి ఒక తల్లి ఒక తండ్రి ఎంత కష్టపడతారు? కానీ 5 క్లాసులు, 5 రకాల 5 4 20 సబ్జెక్టులు పిల్లలకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిచ్చి వాళ్ళలాగా, ఓ పక్కన యాప్స్, ఓ పక్కన గవర్నమెంట్ పెట్టే పథకాలు, వీటన్నిటినీ చూస్తూ పిల్లల్ని సక్రమంగా చెబుతూ ఇంత కష్టపడి చేస్తున్న ఉపాధ్యాయులకి ఎలా ఉంటదండి? మీలాంటి వాళ్ళు మీరు చెప్తున్నా అలా కాదు. మీకు అలాంటి వ్యక్తి ఎవరైనా వీడు పని చేయట్లేదని మీకు కనిపించినప్పుడు యూ హావ్ టు రైట్, మీరు వెళ్ళండి అడగండి, మీరు ఎలాంటి అడగండి. అంతేగాని ఉద్యమాలు చేయడం అని అంటే ఉద్యమం కాదండి. మీకు ఒక విషయం చెప్తున్నాను, మేము ఎంప్లాయీస్ కారణంగా ఏంటంటే ప్రతి ఫీజు కట్టాలండి పిల్లాడికి. ఎప్పుడు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కాదు కదా, వాళ్ళు ఎంబీబీఎస్ చదివినా, మెడిసిన్ చదివి లేకపోతే ఇంజనీరింగ్ చదివినా వాడికి సమర్థత లేక సరైన సీటు రాకపోతే పేమెంట్ లో చదివించాలన్నా లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ లో, నేను చెప్పేది ఏంటండి, గవర్నమెంట్ కాలేజ్ లో చదివించాలన్నా పిల్లలకి ఫీజులు కట్టాలి, ఏ విధమైన రాయితీలు రావు, ఏ విధమైన స్కాలర్షిప్స్ రావు, లేదా గవర్నమెంట్ ఇచ్చే ఏ పథకాలు మాకు వర్తించవు, లేకపోతే రేషన్ బియ్యం దగ్గర నుంచి లేదా సంక్షేమ పథకాల దగ్గర నుంచి దేనిలోనూ మేము అనర్హులు. వచ్చే 50,000 రూపాయలు ఈ రోజున 50,000 ఏమో, నేను జాయిన్ అయిన కొత్తల్లో 1200కి పనిచేశాను, 1500కి పనిచేశాను, 4,650 రూపాయలకి 6 సంవత్సరాలు పనిచేశానండి. నేను ఏడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత నా జీతం ఎంత తెలుసా మీకు? 15,800 రూపాయలు. 15 సంవత్సరాలు పనిచేస్తే ఈ రోజు వచ్చిన చిన్న చిన్న జీతాలు, లేకపోతే ఈ రోజు వచ్చిన గవర్నమెంట్ మారి ఖర్చులు పెరిగి ఈ రోజు మీరు 1000 రూపాయలు పట్టుకెళ్తే మీకేమన్నా తిరిగి తీసుకురాగలుగుతున్నారండి? అవును మేడం. మరి రెంట్ ఎంత ఉంటదండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇటు పాకలోనూ ఉండలేడు, అటు బిల్డింగ్ లోనూ ఉండలేడు,
ఇటు హెచ్ఆర్ఏ తగ్గించేస్తే ఎక్కడ ఉంటారు చెప్పండి? నేను ఒక చోటు ఉంటాను, నా భర్త ఒక చోటు ఉంటాడు, అక్కడే అద్దె కట్టుకోవాలి, ఇక్కడ అద్దె కట్టుకోవాలి, పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వెళ్ళడానికి రావడానికి ఛార్జీలు కావాలి, పిల్లల కాలేజ్ ఫీజులు కట్టాలి, బంగారం ఏదన్నా అమ్మా తల్లిగారు వాళ్ళు పెట్టిన బంగారాలు ఉంటాయి బ్యాంకుల్లో పెట్టుకుంటే అయ్యేమో వేలాలేసేస్తామని బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎక్కడ రాయితీ ఉంటది చెప్పండి? ఒక గుప్పెడి స్థలం ఉంటుందా, ఒక దుప్పెడి పొలం ఉంటుందా చెప్పండి? ఓకే మేడం, నమస్తే మేడం. సారీ మేడం. మేడం ఎక్కడండి మీరు చేసేది? ఎక్కడ మేడం? నేను నర్సాపురం టౌన్ లో చేస్తున్నానండి. నర్సాపురం అంటే గుంటూరు జిల్లా. గుంటూరు కాదండి, వెస్ట్ గోదావరి. నర్సాపురం వెస్ట్ గోదావరి. మీరు మాత్రం ఎవరైనా సామాజికవేత్తలు, నా కింద నా దగ్గర పనిచేసే సామాజికవేత్తలు చాలా మంది ఉన్నారండి. మీకు సిర్రా గోపాల్ సామాజికవేత్త అని ఉంటాడు ఒక అబ్బాయి చూడండి, ఆ అబ్బాయి కూడా ప్రతి దానికి నా సజెషన్ తీసుకునే పిల్లాడే. అలాంటిది మీరు ఒక సామాజికవేత్త అనే వాళ్ళు ఎలా మాట్లాడారంటే సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ కలిగినటువంటి పాత్రగా ఉండాలి, అంతేగాని గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళని మాత్రం ఈ విధంగా రౌడీ షీటర్లు అనడానికి మాత్రం యూ డోంట్ హావ్ రైట్. సారీ ప్లీజ్, సారీ.